బ్రదర్ వైసీపీ పాలన ఎట్లుంది బ్రదర్? వైసీపీ పాలన ఏం బాగలేదు సార్. ఎందుకు బ్రదర్, ఎందుకు అనుకున్నారు అట్లా? ఒక రూపాయి ప్రయోజనం లేదు, ఏం ఆదాయం ఏం లేదు, ఆ ప్రభుత్వం గెలిచింది కూడా లెక్కలు కూడా లేదు. ఏమని మేమే డెవలప్ చేసాం, మున్సిపాలిటీగా మార్చాం, నీళ్లు తెచ్చామని చెప్తున్నారు కదా. కుప్పం డెవలప్మెంట్ ఏం చేసినారు అంటే వాళ్ళు చెప్తున్న మాట్లాడు, వాళ్ళు చెప్తారు, ఇక్కడ జనాలు వినాలా కదా. మనం కూడా చెప్తాము, మనం ఇంత చేసినాము అంత చేసినాము అంటే, కానీ చంద్రబాబు నాయుడు అంతా ఎమ్మెల్యే గెలిస్తే కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే చేసేది చెప్తారు తప్ప చేయకుండా ఉండేదంతా ఏం చెప్పేది, నిజం చెప్తారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు అంటారు, అబద్ధాలు మొత్తం. మొన్న సభ పెట్టారు కదా నీళ్ళు తెచ్చాం మేమని, వచ్చినారు కదా సార్ నీళ్ళు, అంతా అన్ని చెరువు కొట్టుకుని పోతా ఉన్నారు, జనాలు కూడా చాలా కొట్టుకుని పోయినాడు ఆ నీళ్ళకి నీళ్ళు బాగా కొట్టుకుని పోతా ఉన్నారు జనాలు, అంత ఫుల్గా వచ్చినా ఫుల్గా నీళ్ళు అంత ఇంతలే. ఈసారి సీఎంగా ఎవరు అవుతారన్నా? చంద్రబాబు నాయుడు. మరి ఇక్కడ కుప్పంలో మేము చంద్రబాబు ఓడిస్తా ఉన్నారు కదా, ఖచ్చితంగా లచ్చ ఓటు మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు, ఓడిపే ఓడే పరిస్థితి ఉండేలేదు ఇక్కడ 100%, దాంతో డౌటే లేదు. సో మీరు సీఎం గారు చంద్రబాబు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడు గెలిచేది, దాంతో డౌటే లేదు.